కష్టపడి పండించిన వరి పంటను కొనే నాదుడు కరువయ్యాడని గిట్టుబాటు ధర అందడం లేదని రాజమహేంద్రవరం రూరల్ మండలం కడియం కెనాల్ ఆర్ఎన్బి రోడ్డుపై బొబ్బిలి బ్రిడ్జి సెంటర్లో రైతులు ఆందోళన చేపట్టారు. 4 గంటల పాటు చేసిన ఈ ఆందోళనలో భారీ వాహనాలు సైతం నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అన్నదాతలు చేపట్టిన ఈ ఆందోళనకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి కెఎస్ జవహర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ మద్దతు తెలిపారు. ఒకానొక దశలో పోలీసులు రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై రైతులు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పండిన ధాన్యం వేరే మండలాలలో గల రైస్ మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తుందని, దూరం ఎక్కువ కావడంతో రవాణా ఖర్చులు అధికమవుతున్నాయని, స్థానిక రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్మేలా ఏర్పాటు చేయాలని రైతు డిమాండ్ చేశారు. ఫోన్ చేస్తే నేను వచ్చాను. ఇక్కడ దారుణంగా మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. డిఎస్ఓ గారు వచ్చారు, సిఎంఆర్ గారు వచ్చారు. గట్టిగా మీ మీద యాక్షన్ తీసుకోకపోతే రైతులు అసలే నష్టపోయారమ్మా. వంద మంది మేడం గారు, మేడం గారు ఇప్పుడు ఏమైందంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన కడియ మండలంలోకి జాంకల్ గారు వచ్చారమ్మా. వచ్చి ఆయన ఏమన్నారంటే ఇక్కడ ధాన్యం మా ఊళ్ళో ఆర్బీకేలో కొంటారో, ఆర్బీకేలో కొన్న మరుక్షణం మీరు సెల్ ఫోన్ కట్టి ఇంటికి వెళ్ళిపోండి. అక్కడ నుంచి సరుకు వ్యాన్ మిల్లికాడికి వెళ్ళాక మీకు విత్ ఇన్ 21 డేస్ లో మీ పేమెంట్ మీకు ఇంటికి వచ్చి మీ అకౌంట్ లో పడుతుందని చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు. సరే, ఆ ప్రకారం ఆర్బీకేకి వెళ్ళండి. రైతులు ధాన్యం తోలతో మొదలు పెట్టారు. మా పెట్టిన తర్వాత ప్రతి